తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత అనేక సంవత్సరాలుగా మైనారిటీ వర్గాలలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యా అవకాశాలు పూర్తిగా అందడం లేదనే ఉద్దేశంతోటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక్కసారిగానే పెద్ద సంఖ్యలో ఈ యొక్క రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది मरी 2016 17 संवत्सर में 71 पाठशाल एर्पड़ी अदे विधा 17 18 संवस में एकमत 133 पाठशाल एर्पड़ा प्रस्तम 107 बालुरकु 97 बालिकलकु मोत्तम 204 पाठशालू मरी निर्वहन जो इंदो 30,560 మంది విద్యార్థులు మరి విద్యను అభ్యసిస్తా ఉన్నారు అదే విధంగా దీనికి తగినటువంటి సిబ్బంది కూడా ఉండాలి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించుకోవడమే కాదు సరైనటువంటి ఫ్యాకల్టీ కూడా ఉండాలన్న ఉద్దేశంతోటే ఇందులో సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించడం జరిగింది దీంట్లో పని చేస్తున్నటువంటి వారు కూడా 7,570 మంది సిబ్బంది పని చేస్తా ఉన్నారు మొత్తంగా 2021 సంవత్సరంలో మరి 71 పాఠశాలలు ఏవైతే సభ్యులు క్రాంతి కుమార్ కిరణ్ గారు కోరినట్టుగా ఇవి గతంలో 5th క్లాస్ లో ప్రారంభమై ప్రతిసారి అప్గ్రేడ్ అవుకుంటూ వస్తునే మరి ఎస్ఎస్సి పూర్తి చేసిన తర్వాత 10వ తరగతి పూర్తయిన తర్వాత మరి ఇంటర్మీడియట్ విద్య కోసం మళ్ళీ వీళ్ళు ఎదురు చూసి చూడవద్దనే ఉద్దేశంతోటే మరి ఏకమొత్తంగా దాదాపుగా పోయిన సంవత్సరం కొన్ని తర్వాత ఈ సంవత్సరంలో కూడా 71 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది దీని ద్వారా ఎవరైతే మరి మైనారిటీ పిల్లలు ఉన్నారో వారికి ఉన్నతమైనటువంటి విద్య అందడంతో పాటు వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా